ఎలక్షన్స్ బేస్ చేసుకుని ఖచ్చితంగా తన సామాజిక వర్గం అయినటువంటి కమ్మ సామాజిక వర్గంలో, మరీ ముఖ్యంగా అంటే వైఎస్ఆర్సీపీలో కూడా కమ్మ సామాజిక వర్గం ఉంది, టికెట్లు కూడా కేటాయించారు అధికంగా అనేది మనకు తెలిసిన విషయం. సో దీన్ని బేస్ చేసుకుని ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో ఆ కమ్మ సామాజిక వర్గాన్ని అంటే ముళ్ళు ముళ్ళు తీరు తీయాలన్నట్టుగా తన పార్టీలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి మధ్య వైరం తెచ్చి పెద్ద గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అది రేపు మనం జూన్ 4 తర్వాత ఖచ్చితంగా చూడబోతున్నాం. సో ఈ క్రమంలో ఈసీ కూడా ఆ కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే కొన్ని రక్షక బృందాలు ఉన్నాయో ఆ బృందాలు కూడా రిజల్ట్ వచ్చిన 10 రోజుల వరకు కూడా ఆయా స్థానాల్లో ఉండేటువంటి పరిస్థితి కల్పించింది అనేది ఒక లోపాయికరిగా నడుస్తున్నటువంటి వార్త కూడా ఇది. దీనిపై మీరేమంటారు? నిజంగా అటువంటి కుట్రకి తెరదీశారా? ఇప్పుడు దాడులు తెగబడ్డం రేపు కావచ్చు. రాబోయే కాలంలో కమ్మ సామాజిక వర్గం కూడా ఖచ్చితంగా రియలైజ్ అవుతుందండి. రియలైజ్ చిచి, మనం మన కులానికి వీళ్ళు అంటే ఈ సమాజం నుంచి మనల్ని వేరు చూసేటువంటి స్థాయికి ఈ చంద్రబాబు నాయుడు అంటే బ్యాచ్ తయారు చేశారు. మనం కష్టపడి వాస్తవానికి ఏంటంటే కమ్మ సామాజిక వర్గం తమ స్వయం కృషితో కష్టపడి అంచెలంచెలుగా పైకి ఎదిగినటువంటి వర్గం ఉంది. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, ఒక రామోజీరావు, ఒక రాధాకృష్ణ తదితర బృందం అంతా వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళు దేశాన్ని దోచేయడం కోసం, దోచేసిన సంపదను దాచుకోవడం కోసం కమ్మ సామాజిక వర్గాన్ని వాళ్ళు పూర్తిగా రెచ్చగొట్టి తమ మద్దతును కూడగట్టుకుంటున్నారు. అంటే వాళ్ళు ఆర్థికంగా బలమైన శక్తి కాబట్టి ఆ బలమైనటువంటి శక్తిని వీళ్ళు ఓన్ చేసుకొని వీళ్ళ సమయం కోసం చేస్తున్నారు. అంతేముగా వాళ్ళని అప్రతిష్టపాలు చేస్తున్నారు. ఇప్పుడు మనబోటి వాళ్ళకి ఈ కులతత్వం లేదు, కానీ అనివార్యంగా మనం దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళ లుచ్చాకోరతనానికి ఈ రకమైన పనులకి యావత్ వర్గం కూడా మనం ద్వేషించేటువంటి స్థితికి వచ్చాం. కానీ ఒక టైం వస్తుంది, ఖచ్చితంగా వాళ్ళు రియలైజ్ అవుతారు. రియలైజ్ అయిన తర్వాత ఇలాంటి ఈ వర్గం అంతా కూడా, యావత్ కమ్మ సామాజిక వర్గం మొత్తం కూడా వాస్తవాలు గ్రహించి మళ్ళీ ఏ కొడాలి వెంకటేశ్వరరావు ఎవరినైతే వ్యతిరేకిస్తున్నారో, ఒక కొడాలి నాని లాంటి వాళ్ళు, అలాంటి నాయకులు మన వాళ్ళు, మన సంక్షేమం చూసేవాళ్ళు అనేటువంటి దీనికి మళ్ళీ వాళ్ళు పోలరైజ్ అయ్యేటువంటి మార్పు అయితే ఇప్పటికిప్పుడు రాకపోవచ్చు. కానీ ఖచ్చితంగా డే విల్ కమ్. ఐ సార్, సిన్సియర్లీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బీఫామ్ ఇస్తాం, మీరు పోటీ చేయండి అన్నా కూడా చాలా మంది నేతలు పార్టీని వీడి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఉదాహరణకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు కావచ్చు, చాలా చోట్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళకి ఎంపీలుగా ఇస్తానంటే వాళ్ళు కూడా మనస్తాపం చెంది పార్టీని కూడా వీడిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తుంది అన్న ధీమా వాళ్ళు లేదంటారా? ఎందుకు అలా టీడీపీ కూటమిలో జాయిన్ అయ్యి వాళ్ళు ఈరోజు బరిలో నిలిచి పోటీలో ఉండటం జరిగింది? ఆనాడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా గెలిచినటువంటి వాళ్ళు ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఆర్థికంగా శక్తివంతులైనటువంటి వాళ్ళ ఇగో దెబ్బతింటే భవిష్యత్ ఏమవుతుంది అనేటువంటి ఉండదండి. చాలా చరిత్రలు చూసాం మనం, వాళ్ళ ఇగో దెబ్బతింది. సో ఆయన ఇగోని సాటిస్ఫై చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, తన చెల్లెలకి ఏదో లేకపోతే వాళ్ళ భావం వర్ధకు ఫేవర్ చేయడం కోసం నేను రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టలేనివి. ఆ విధంగా ఏంటంటే ఒక పొలిటికల్ ఈక్వేషన్స్ అనేవి ఉంటాయి. సార్, మీ మాటకు అడ్డొస్తున్నాను కాదు కానీ షర్మిల్ గారు అలా షర్మిల్ గారిని ఉద్దేశించి ఆయన జగన్ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, వెంటనే షర్మిల్ గారు ఇంకో మాట అన్నారు, అయితే అవినాష్ రెడ్డికి ఇవ్వచ్చా, ఆ విజయసాయి రెడ్డి గారికి ఇవ్వచ్చా, సజ్జల రామకృష్ణారెడ్డికి ఇవ్వచ్చా? అంటే ఐ మీన్ వాళ్ళకి సపోర్ చేస్తే ఆ నింద తనకు పడదా? వైఎస్ఆర్ వారసులు అంటే అంటే మనకి టైం వస్తున్న వాస్తవాలు ఏంటంటే వాళ్ళు అడిగిన ఫేవర్స్ పొలిటికల్ పొజిషన్స్ కాదు. అదేలేండి. కాబట్టి ఆయన ఆ పనులు చేయడానికి ఇష్టపడాల. దాన్ని ఆవిడ ఏంటంటే కవర్ చేసుకోవడానికి మాట్లాడింది. పొలిటికల్ పొజిషన్స్ అయితే ఆయనకేం పెద్ద ఇబ్బంది లేదు. బట్ బియాండ్ దట్ ఫేవర్స్ అడిగినప్పుడు ఏంటంటే రెడీగా కాచుకొని కూర్చున్నారు వీళ్ళు, ఏ చిన్న ఇది జరిగినా కూడా చేయడానికి. సో ఆ టైంలో ఆయన చాలా అట్మోస్ట్ కేర్ఫుల్గా ఆయన వ్యవహరించారు. దానివల్ల వచ్చినటువంటి ఇదే తప్ప, ఇక్కడ మీరు చెప్పినటువంటి అసంతృప్తివాదులు ఉన్నారని, అంత పెద్ద ఘన విజయం సాధించినటువంటి పార్టీలో మళ్ళీ తిరిగి పార్టీ టికెట్ల కేటాయింపప్పుడు చాలా మైనరు, దాన్ని వీళ్ళేదో తైనాతి మీడియా గ్లోరిఫై చేశారు. మీరు చాలా స్పష్టంగా చెప్తున్నారు చూడండి, వైసీపీలో వచ్చిన అసంతృప్తి ఎంత, టీఆర్ఎస్ బీఆర్ఎస్లో వచ్చినటువంటి అసంతృప్తి ఎంత,
మొన్న కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ లో వచ్చినటువంటి అసంతృప్తి అంత, తెలుగుదేశం పార్టీలో తాజాగా టికెట్ల కేటాయింపులో వచ్చిన అసంతృప్తి అంత, లేదు జనసేన అనే దుకాణంలో వచ్చినటువంటి టికెట్ల కేటాయింపులు ఎంత, ఈ కంపేర్ చేసుకొని చూసుకుంటే ఇది పిసరంత అవునా బేసిక్. అవునా కదా? అవునండి అవును.